diesel saitam adhikadaralanu tagginchalantu kadapa jilla porumamilla pattanamloni indian petrol bunk daggara cpm aathvaryamlo dharna chepattaru ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పోర్మామిళ్ల ప్రాంతీయ కన్వీనర్ ఎన్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలో రెండవ దఫా బీజేపీ ప్రభుత్వము గద్దెనెక్కిన తర్వాత మోడీ అమిత్ పాల్ దుర్మార్గపు పాలన పాలించారని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ అమితంగా పెంచడమే కాక అన్ని వస్తువుల మీద అధిక ధరలు పెంచారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ పెరిగిన తరుణంలో అధిక ధరలు పెంచడం చాలా బాధాకరమైన విషయమన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు పనులు లేక అప్పుల బాధలతో సతమతమవుతుంటే మరొక పక్క ప్రభుత్వం అధిక ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం పూర్మామిళ్ల ప్రాంతీయ కన్వీనర్, ఈరోజు భారతదేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మరణాలు మోపుతున్నారు. ఈరోజు చూస్తే పెట్రోల్ డీజిల్ ఆకాశం ఎక్కి కూర్చున్నాయి. ఈరోజు పెట్రోల్ డీజిల్తో అధిక ధరలు తగ్గాయి. ఈరోజు చూస్తే కూరగాయల ధరల కానించి పప్పు ఉప్పు బెల్లం ఉప్పు చింతకండు చూస్తే ఎవరో కొనలేని పరిస్థితిలో ఉన్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి స్థాయిలో పేదలు పనులు లేక దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. ఇలాంటి పద్ధతుల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే అధిక ధరలను తగ్గించి ప్రతి పేదవాడికి 10,000 రూపాయలు 6 నెలల పాటు వేయాలని చెప్పేసి మేము సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉపాధికి సంబంధించింది 200 రోజులు పనిదినాలు కల్పించి 600 రూపాయలు ప్రతి కూలీకి 600 రూపాయలు కార్మికులకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కోవిడ్లో చనిపోయినటువంటి ప్రతి మనిషికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రెస్ ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే పెట్రోల్ 60 రూపాయలు 70 రూపాయలు ఉన్న పెట్రోల్ చూస్తే 100కు దాటి ఉంది. ఏ విధంగా పెట్రోల్తో ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ప్రయాణంలో అధిక ధరలు ఆకాశం అంటాయి. ఈరోజు ఉప్పు పప్పు బియ్యం పదార్థం లేకపోతుంది. ఈరోజు నూనె చూస్తే 180 రూపాయలకు వచ్చింది, 56 రూపాయలు నూనె ఈరోజు.